గంటలకి అసెంబ్లీ సమావేశాలు మొదలవడం జరిగింది. మరి ముందర క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బీఎస్సీ సమావేశం జరిగింది. మరి ఎందుకంటే ఎన్ని రోజులు అసెంబ్లీ కంటిన్యూ చేయాలి, ఏమేమి అంశాలు చర్చకు తీసుకురావాలి, ఏమేమి బిల్స్ ప్రవేశపెట్టాలన్న దాని మీద చర్చ జరిగింది. మరి ఆ చర్చలో స్పీకర్ గారు అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అచ్చెన్ నాయుడు గారు ఈ సమావేశంలో ఈ 5 రోజుల ఎజెండా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రేపు అలాగే 19 20 21 వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అనేక అంశాల మీద తెలుగుదేశం పార్టీ వారు సుమారు 18 19 అంశాల మీద వారు డిస్కషన్ చేయాలని కోరున్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కూడా మరి 27 అంశాలని డిస్కస్ చేయమని స్పీకర్ గారిని కోరున్నాం. ఒకటే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మంత్రులు కానీ అందరూ కూడా ప్రభుత్వపరంగా ప్రతిపక్షం ఏ అంశం మీద చర్చ కోరినా చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల అనేక అంశాలు ప్రజలకి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే వారు ఏవైతే అంశాలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం మేము చర్చించడానికి కానీ సమాధానం చెప్పడానికి కానీ సంసిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ 5 రోజుల్లో వారు తీసుకొచ్చిన అంశాలు కానీ సభ్యులు లేవనెత్తినటువంటి అన్ని అంశాలు కూడా ప్రభుత్వం చర్చించడానికి సమాధానం చెప్పడానికి ఎలవేళలా సిద్ధంగా ఉంది. కానీ మేము వారిని కూడా కోరున్నాం, ఒక దురుద్దేశపూర్వకంగా సభ జరగనివ్వకుండా అడ్డుకోవటం, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు డిస్కషన్ రానివ్వకుండా సమాధానం చెప్పనివ్వకుండా, మరి ఈరోజు ఇంకా అసలు బీఏసీ సమావేశం మొదలవ్వకుండానే 9 గంటలకు హౌస్ స్టార్ట్ అవుతే మరి వారు సభను అడ్డుకోవాలని సస్పెండ్ చేయించుకుని బయటకు వెళ్ళాలని వారు సభలో సభను జరగనివ్వకుండా చేసేటువంటి ప్రయత్నం పదే పదే స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ స్పీకర్ గారు కానీ ఇప్పుడు కూడా బీఎస్సీలో కూడా చెప్పడం జరిగింది, మీరు అడిగినటువంటి అంశాలన్నీ కూడా చర్చకు ప్రభుత్వం సిద్ధం, కానీ సభను తప్పుదోవ పట్టించే విధంగా డిస్టర్బ్ చేసి మీరు సభను అడ్డుకోవటం ఎందుకనంటే ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ వారి ప్రతిపక్ష సభ్యులను కానీ 5 రోజుల్లో సభలో కొనసాగమని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం, పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ వారు ధైర్యంగా డిస్కస్ చేసేటువంటి పరిస్థితి వారి దగ్గర లేదు. ఎందుకు అంటే గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఈ ప్రభుత్వం తరపున పనిచేసి విఫలమైనాడు. కానీ ఈరోజున 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వారు అడగటానికి సబ్జెక్టులు కూడా లేవు. ఎందుకునంటే మేము వారు ఏ అంశం అడిగినా చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ వారు వేలెత్తి చూపడానికి ఏ అంశం కూడా ఈ రోజున లేదు. అందువల్ల ఈ రోజున సభను మరి పక్కదారి పట్టించే విధంగా డిస్టర్బ్ చేసే విధంగా సభను అడ్డుకోవటం 9 గంటల నుంచి రావటంతో మొదలుపెట్టున్నారు. వారి ఉద్దేశం ఒకటి, ఏదో రకంగా సస్పెండ్ అవ్వాలా బయటకు పోవాలా. ధైర్యంగా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి ఈ సభలో కనిపించటం లేదు. వారిని కూడా పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సభను సక్రమంగా జరగటానికి మీరు సహకరించండి, అసెంబ్లీకి రండి, మీ నాయకుడిని కూడా తీసుకురండి, మీరు అడిగినటువంటి అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చిద్దాం తప్పనిసరిగా అని కూడా
వారందరినీ కోరటం జరిగింది. నేను మీ ద్వారా కూడా వారికి ఇదే తెలియపరుస్తూ ఉన్నా. తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని వేళలా అన్ని అంశాల మీద చర్చించడానికి సిద్ధంగా ఉంది. మరి వారు దురుద్దేశంగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మరి కొనసాగించవద్దు. సభను సజావుగా సాగటానికి సహకరించమని పదే పదే మేము కూడా కోరటం జరిగింది.